హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు రాయల్ అలీ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలకృష్ణ మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలు అభిమానులను అలరించడంలో ఇద్దరు సమవుజ్జులు ఫైట్ లూట్ డ్యాన్సులతో పంతొమ్మిది వందల తొంభైలలో టాలీవుడ్ని కుమ్మిపడేశారు ఈ ఇద్దరు అగ్రకథానాయకులు వీళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యాయంటే తెలుగు రాష్ట్రాల్లో అసలైన పండగ వాతావరణం ఉంటుంది అలాంటిది వీళ్ళిద్దరి సినిమాలు ఒకేసారి విడుదలైతే జాతరే జాతర ద్విపాత్రాభినయ చిత్రాల్లో నేనంటే నేను అనేలా పోటా పోటీగా సినిమాలు తీశారు వీరిద్దరూ మెగాస్టార్ చిరంజీవి అంటే కమర్షియల్ చిత్రాలకు బ్రాండెడ్ హీరో నటసింహం బాలకృష్ణ ఎటువంటి పాత్రనైనా వీరోచితంగా పోషించగలడు అలాంటి ఈ ఇద్దరు హీరోలు ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు అందులో ఎవరు ఎక్కువ హిట్లు అందుకున్నారు ఎవరు నంబర్ వన్ పొజిషన్లో ఉన్నారో ఒక లుక్ వేసి వద్దాం పదండి బాలకృష్ణ మొదటి డ్యూయల్ రోల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో అపూర్వ సహోదరులు చిత్రం చేయడం జరిగింది కానీ అంతకంటే ముందే చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభైలో ఎస్డి లాల్ దర్శకత్వంలో నకిలీ మంచి చిత్రంలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేశారు మొట్టమొదటిసారిగా డ్యూయల్ రోల్ చేయడం జరిగింది ఇందులో విలన్ గాను హీరోగాను నటించారు చిరంజీవి కథ బాగున్న కథనంలో తేడా ఉండడంతో సినిమా పరాజయం పాలైంది ఇక దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో బిల్లారంగ చిత్రంలో డ్యూయల్ రోల్గా నటించారు చిరు ఇందులో చిరంజీవి తండ్రి కొడుకుల పాత్రలు పోషించడం జరిగింది యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ యావరేజ్గా మాత్రమే ఆడింది దీనికి దర్శకుడు కేఎస్ఆర్ దాస్ మళ్ళీ దీని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో రోషగాడి సినిమాతో డ్యూయల్ రోల్లో వచ్చారు చిరంజీవి దీనికి కూడా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు ఈ మూవీ కూడా విజయం సాధించలేకపోయింది ఇందులో దొంగగా పోలీస్ ఆఫీసర్గా రెండు పాత్రల్లో నటించారు చిరంజీవి ఆ తర్వాత సింహపూరి సింహాలు చిత్రంలో డ్యూయల్ రోల్ చేశారు చిరంజీవి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది ఈ చిత్రం తండ్రి కొడుకులుగా చిరంజీవి పవర్ఫుల్ రోల్లో నటించారు అయినా సరే సినిమా పరాజయం పాలైంది ఇంకా ఐదవసారి చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించారు జ్వాలా చిత్రంలో ఇందులో అన్నదమ్ములుగా నటించారు చిరు రవిరాజా పినిశెట్టి దీనికి దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన ఈ మూవీ యావరేజ్గా రన్ అయింది ఇదే సంవత్సరంలో చిరంజీవి రక్త సింధూరం చిత్రంలో డ్యూయల్ రోల్లో నటించారు ఏ కోదండరామిరెడ్డి డైరెక్టర్ ఇందులో కూడా చిరు అన్నదమ్ములుగా నటించారు ఇది కూడా విజయాన్ని అందుకోలేకపోయింది ఇక ఇప్పటి నుండి బాలకృష్ణ గారు కూడా ద్విపాత్రమైన పాత్రలోకి ఎంటర్ అయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అపూర్వ సహోదరుల చిత్రంతో కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి భానుప్రియలు కథానాయకులు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు కానీ బాలయ్య కెరియర్లో భారీ ఓపెనింగ్స్ని సొంతం చేసుకొని చాలా రిచ్ లుక్లో ఈ చిత్రం తెరకెక్కించారు రాఘవేందర్ రావు గారు మొదటి వారం కలెక్షన్లు బాగానే రాబట్టింది అపూర్వ సహోదరుల చిత్రం ఫైనల్గా అబోవ్ యావరేజ్గా నిలిచింది ఈ చిత్రం ఇంకా మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చిరంజీవి దొంగమోగుడు సినిమాతో తొలిసారిగా డ్యూయల్ రోల్లో సూపర్ హిట్ కొట్టాడు ఇందులో ఒకరు దొంగగా మరొకరు బిజినెస్ మ్యాన్గా చిరు నటించిన తీరు మాస్ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది కథ మంచి ఎంటర్టైనర్గా ఉంటుంది ఈ చిత్రం రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇద్దరు హీరోలు డ్యూయల్ రోల్ చేశారు బాలయ్య రాముడు భీముడుతో వస్తే చిరంజీవి యముడికి మొగుడుతో వచ్చాడు రాముడు భీముడు చిత్రానికి కె మురళీమోహన్ రావు గారు దర్శకత్వం వహించారు ఇది ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయింది ఇక చిరంజీవి యముడికి మొగుడు ఏకంగా ఇండస్ట్రీట్గా నిలిచింది ఈ మూవీకి డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాలకృష్ణ రెండు సినిమాల్లో నటిస్తే చిరంజీవి ఒక సినిమాలో నటించారు బాలకృష్ణ బ్రహ్మర్షి విశ్వామిత్రలో ఎన్టీఆర్తో కలిసి రెండు పాత్రల్లో నటించారు హరిశ్చంద్ర పాత్ర మరియు దుష్యంతుని పాత్ర ఇంకా మరో మూవీ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఇందులో మెయిన్ హీరోగా మరియు శ్రీకృష్ణ దేవరాయల పాత్ర ఇందులో మొదటి మూవీ బ్రహ్మర్షి విశ్వామిత్ర ఫ్లాప్ అవ్వగా రెండో మూవీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సూపర్ హిట్ అందుకుంది దీనికి దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారు ఇక చిరంజీవి డ్యూయల్ రోల్ చేసిన మూవీ రౌడీ అల్లుడు ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు ఇందులో ఆటో జానిగా మాస్ రోల్లో అదరగొట్టాడు చిరంజీవి ఈ మూవీలో పాటలు సూపర్ హిట్గా నిలిచాయి ఇలా ఈ ఏడాదిలో ఇద్దరు హీరోలు సూపర్ హిట్లు అందుకున్నారు ఇక మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చిరంజీవి ముగ్గురు మురంగాలతో ఏకంగా ట్రిపుల్ రోల్ చేయగా అందులో బ్రాహ్మణుడి పాత్ర అయితే కిరాక్గా ఉంటుంది ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు కానీ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు రోజా నగ్మర్ రమ్యకృష్ణలు అందంతో బాగా ఆకట్టుకున్నారు దీని తర్వాత చిరంజీవి బాలయ్య పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇద్దరు డ్యూల్ రోల్ చేశారు బాలకృష్ణ నటించిన చిత్రం మాతో పెట్టుకోకు చిరంజీవి నటించిన చిత్రం రిక్షాఓడు ఇందులో ఏ మూవీ విజయాన్ని అందుకోలేకపోయింది అయితే రిక్షా ఓడతో పోల్చితే మాతో పెట్టుకోకు బెటర్ అనే చెప్పొచ్చు ఈ చిత్రంలో కూడా పాటలు బాగా ఆకట్టుకుంటాయి మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేయగా ఈ మధ్యలో బాలయ్య రెండు చిత్రాల్లో డ్యూయల్ రోల్ చేశాడు ఒకటి శ్రీకృష్ణార్జున విజయం పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయింది మరొకటి పంతొమ్మిది వందల తొంభై ఏడులో పెద్దన్నయ్య రిలీజ్ అయింది ఈ రెండింటిలో పెద్దన్నయ్య పెద్ద విజయం అందుకుంది బాలయ్య నటనకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు అన్నదమ్ములుగా ఇందులో బాలయ్య నటన అద్భుతం శ్రీకృష్ణార్జున విజయం మాత్రం పరాజయం పాలైంది సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించారు పెద్దన్నయ్యకి శరత్ దర్శకత్వం వహించారు రెండు చిత్రాల్లో రోజా కథానాయిక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బాలయ్య చిరంజీవి చేరో సినిమాలో డ్యూల్ రోల్ చేశారు స్నేహం కోసం సినిమాతో చిరంజీవి సుల్తాన్ మూవీతో బాలకృష్ణ వచ్చారు స్నేహం కోసం చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంది హిట్ చిత్రంగా నిలిచింది ఇక శరత్ డైరెక్షన్లో వచ్చిన సుల్తాన్ ఘన విజయాన్ని అందుకోలేకపోయింది కానీ విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది బాలయ్య లుక్కులు పాటలు కిరాక్గా ఉంటాయి మళ్ళీ రెండు వేల రెండులో బాలయ్య గారు చిన్నకేశరెడ్డితో వచ్చారు ఫ్యాక్షన్ లీడర్గా పోలీస్ ఆఫీసర్గా రెండు పాత్రల్లో అదరగొట్టేశాడు అయితే కొద్దిపాటి తప్పిదంతో బ్లాక్ బస్టర్ మిస్ చేసుకుంది రెండు వేల మూడు లేదు రెండు వేల నాలుగు లేదు ఆ తర్వాత రెండు వేల ఐదులో చిరంజీవి బాలయ్యలు ఇద్దరు డ్యూయల్ రోల్ మూవీస్ అయితే చేశారు బాలకృష్ణ అల్లరి పిడుగుతో చిరంజీవి అందరివాడుతో వచ్చారు కానీ ఇందులో ఇద్దరూ విజయాన్ని అందుకోలేదు అయితే అందరివాడుతో చిరంజీవి కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు దీనికి డైరెక్టర్ శ్రీనువైట్ల ఇక దీని తర్వాత చిరంజీవి పది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీతో వచ్చాడు ఈ చిత్రంలో చిరు డ్యూయల్ రోల్లో నటించారు సూపర్ హిట్ కొట్టి వంద కోట్ల క్లబ్లోకి అయితే చేరుకున్నారు చిరంజీవి ఇక ఈ మధ్యలో బాలయ్య రెండు వేల ఎనిమిదిలో పాండురంగడు ఒక్కమగాడు రెండు వేల పదిలో సింహ రెండు వేల పదకొండులో పరమవీర చక్ర రెండు వేల పన్నెండులో అధినాయకుడు రెండు వేల పద్నాలుగులో లెజెన్ రెండు వేల ఇరవై ఒకటిలో అఖండ తర్వాత రీసెంట్గా వీరసింహారెడ్డిలో డ్యూయల్ రోల్గా నటించారు వీటిలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి సింహ లెజెండ్ అఖండ ఇక చివరిగా వచ్చిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది మొత్తంగా నటసింహం బాలకృష్ణ పద్దెనిమిది సినిమాల డ్యూయల్ రోల్ పాత్రలు చేయగా వాటిలో ఏడు సినిమాలు సూపర్ హిట్ కాగా చెన్నకేశ్వరికి కొంచెం పర్వాలేదు కానీ అభిమానులకు ఇష్టమైన సినిమా ఇది ఇక చిరంజీవి పద్నాలుగు సినిమాల్లో డ్యూయల్ రోల్ చేయగా ఐదు సినిమాలు సూపర్ హిట్ కాగా అందరి వాడు కొంచెం బెటర్ పొజిషన్లో నిలబడింది ఇక ఫైనల్గా వీళ్ళు చేసిన డ్యూయల్ రోల్స్లో సగానికి సగం దగ్గరగా అయితే సక్సెస్ అయ్యారు ఈ రకంగా ఇద్దరు సమవజ్జులుగానే నిలిచారు ఇలాంటి ఫీట్ మిగతా హీరోలకి నేటి యువ హీరోలకి అసాధ్యమనే చెప్పాలి మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి